ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం చౌదరి గారు. నేను 2 రోజులు శాసనసభలో నిన్న ప్రమాణ స్వీకారాలు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయినాయి. ఈరోజు కూడా శాసనసభలో కొంత వాడివేడిగా కొన్ని చర్చలు అయితే జరిగినాయి. స్పీకర్ని పరిచయం చేసుకోవడం కానీ, స్పీకర్కి ధన్యవాదాలు తెలపడం కానీ, ఇవన్నీ జరిగినాయి. అయితే ప్రజాపాలనలో రాగద్వేషాలకు అతీతంగా మేము పాలన సాగిస్తామని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేశారు ప్రతిజ్ఞ. ఈరోజును ప్రజావేదికను, ఈరోజు వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. ఇదే రాగద్వేషాలకు లేకుండా చేయటం అంటే వైసీపీ నాయకులకు కార్యకర్తలు అంటున్నారు. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? లక్ష్మీనగర్, మొదట వ్యవసాయ నేత సుజాత గారికి, వైఎస్ఆర్ నేత స్పీకర్ గారికి నమస్కారం. మధుకర్ గారు, మధుకర్, రాష్ట్రంలో సడన్గా చెప్పాలంటే ప్రజలు చాలా గురుతరమైన పరిస్థితి మాకు ఇచ్చారు. అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇంకా పొలుగు కూడా తెరలేదు. నిన్న ఎమ్మెల్యేలు పూర్తయ్యి, ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తయ్యారు. వీరి శాఖ మంత్రులు కూడా ఒక ఛార్జ్ తీసుకుంటున్నారు సచివాలయాలకు వెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కుటుంబకి కోటల సునామీ వచ్చిన తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి చాలా మరుగైన బాధ్యత. ప్రజలు ఎన్నో ఆశలతో గొప్ప గొప్ప అంశాలను పరిగణలో తీసుకొని ఈరోజు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము చాలా ప్రచారం చెప్పిన పరిపాలన ఇస్తాం, కానీ మాకు కక్షితాధిపతి చర్యలు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజాప్రస్థానం పూర్తి చేయడాలు, రాష్ట్రంలో ఎస్ఎస్టీ మీద దాడులు చేయడాలు, రాజ్యాంగాన్ని పూర్తిగా తొక్కలదొరికి వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసుకొని గతంలో ఏ విధంగా అన్యాయ అక్రమాలు పాల్పడ్డారో ప్రజలు తీర్పు ఇచ్చారు. మేము సచిన భవన్ ఇంకా సంప్రదించుకున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయం, గతంలో నేను ముఖ్యమంత్రి నాయనగా నా మంది ఉండి నేను జీవో ఇచ్చుకోవచ్చని చెప్పి అమరావతి సీతమ్మ నగర్ లో సీడెడ్ రోడ్డుకు అడ్డంగా 2 ఎకరాలు లీజు తీసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టడం, దీనిపైన మాట్లాడితే మేము అధికారులు ఉన్నాం కాబట్టి ఏమైనా చేరు చేయొచ్చు అనే ఒక నిర్ణయంతో వెళ్ళారు. తర్వాత మున్సిపల్ శాఖ వారు పరిశీలిస్తే ఇది పూర్తిగా అమరావతి నవనగరంగా నిర్మించే దానిలో భాగంగా అమరావతి సిఆర్డీఏ పరిధిలో ప్లానింగ్ పాత ప్లానింగ్ అనుగుణంగా కరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అడ్డంగా ఈ బిల్డింగ్ కట్టబడుతుంది. సో దీని వల్ల ఏంటంటే మొదటి నుంచి అమరావతికి వ్యతిరేకి ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేకుండా చేసిన దుష్టుడు మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగించాలని ఆ బిల్డింగ్ నాగమేఘాలు కట్టడం అనేది గతంలో చెప్పాం, వినలేదు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దాన్ని కూల్చేయడం జరిగింది. ఇది కక్ష సాధింపు అవుతుంది సార్. ఏపీలో నీ ముఖ్యమంత్రిని, నాకు అభిమానులు ఉంటారు, నన్నేమనంటే బీపీలు పెరుగుతాయి అని చెప్పి మీరు లీగాలిటీగా వెళ్ళినట్లయితే, చౌదరి గారు, చౌదరి గారు, చౌదరి గారు, మీరు లీగాలిటీగా వెళ్ళినట్లయితే నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, తెల్లవారుజామున 5:30కి ఎందుకు కూల్చాల్సి వచ్చింది? ఇది అడుగుతున్నారు వాళ్ళు. దానికి సమాధానం ఏం చెప్తారు? నోటీసులు ఇచ్చారా మీరు? ప్రశ్న వేశారు. గతంలో నోటీసులు ఇచ్చారు, రాత్రి కూడా వాట్సాప్ మెసేజ్లు ఇచ్చారు. అయితే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనే ఒక గొప్ప ఆశయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు కాస్త నెరవేర్చలేని, రెండు మీరు నిబంధనల మేరకు ఆ రోజున బకింగ్హామ్ కెనాల్ కానుకున్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ స్థలం, మీరెవరు ప్రజలకు అప్పు చెప్పడానికి, పార్టీ కట్టడానికి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు జనసేనకి, బీజేపీకి, వైసీపీకి, కాంగ్రెస్కి అందరు కూడా ప్రభుత్వం భూములు ఇచ్చింది. కట్టుకోండి, మళ్ళీ కావాలంటే ప్రభుత్వ కార్యాలు కట్టుకోండి కావాలంటే. అందుకని పార్టీ ఆఫీసులకి ప్రజల ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజల ఆస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. 2 ఎకరాల పేరుతో దాదాపు 50 కోట్ల పైసలున్న వింటున్న ఆ స్థలాన్ని 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చి సంవత్సరానికి 1000 రూపాయలు బాడిపెట్టడం అంటే ఇదేమి నేను నాకు అర్థం కాలేదు. ఎవరు డబ్బు, ఎవరు జాగీరని మీరు ఆశిస్తారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమన్నా భారతదేశం స్వంతం ఇచ్చిందా లేదంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించిందా? ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం లేదు, అప్పులు పాలు చేశారు. మీరు ఉద్దుబాబు అని ప్రజలు పొల కూర్చొని పెడితే నిన్న సాక్షి పేపర్లో ఈరోజు కూడా చూస్తున్నాను నేను, అమరావతి మా ఎమ్మెల్యే అంతా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే ప్రతిపక్ష నేత అవమానం జరిగిందండి. ఏం సార్ నాకు అర్థం, ప్రతిపక్ష నేత ఎవరు సార్ నాకు అర్థం కాలేదు. ప్రతిపక్ష నేత లేడు, సాక్షి పేపర్లో మెయిన్ ఎడ్యులో రాస్తాడు నాకు అర్థం కావటం లేదు. ఎవరు సార్ ఇనికైనా ప్రకటించుకుంటారు రాజుగా? సో మా ప్రోటోకాల్ దాటి వైయావలకేశ్వర గారు, శాసనసభ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే ఆల్ఫా మేడపర కాకుండా ముందుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9:40 సంప్రారంభం అయితే 9:50 వెళ్ళిపోయాడు.
మరి ఇలాంటి వ్యక్తి సభనెలా గౌరవిస్తాడు? ఇప్పుడు సభాపతి ఎన్నిక అయిన భద్రుడు ఎన్నుకున్నాడు, సభాపతి ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు. మీరు మీరు గౌరవ సభగా మీరు అనుకుంటున్నారు, మీరు గౌరవ సభగా మీరు అనుకుంటున్నారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ సభని, కానీ ఆయన గౌరవ సభగా ఫీల్ అవుతున్నారు, ఉండలేక వెళ్ళిపోయారేమో. దానికన్నా ముందు రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, పళ్ళు పెద్దగా చేసుకుని అరిస్తే భయపడతావా, రెండు కర్రలు ఇస్తే తప్ప నిలబడలేదు నువ్వు ఆ పట్టు నడుపుతావా, మీ భార్య సంబంధాలు, మాధవ రెడ్డి విషయాలు, గంట అరగంట మంత్రి ఏం చూపుతావు అని రెండింటికి పెడతావా, రెండు మూడింటికి పెడతావు అని మాటలు సభాపరంలో చెప్పలేని విధంగా మాట్లాడిన విషయాలు మర్చిపోతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజా సమస్యలు చర్చించకుండా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తా ఉంటే ఈ భజన మాకు అవసరం లేదు, వ్యక్తిగత హననం చేస్తున్న ఈ కౌరవ సభలో మాకు వద్దని చెప్పి ఛాలెంజ్ చేసి మా దగ్గర పెట్టి వచ్చాడు. మళ్ళీ సక్సెస్ అయ్యి సభ నిర్వహించుకుని మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రికి అడుగుపెట్టాడు. మరి ఆ రోజు 151 మంది మేము లేస్తే మీరు కనపడుతున్నారు కదా, ఎట్లా ఇల్లేదు కనపడలేదు 151 మంది. ఇక్కడ చౌదరి గారు, ఆంధ్ర మీరు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కాక రాజకీయ పార్టీకి అతీతంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టైంలో గతంలో అలా అన్నారు అని వాళ్ళు, గతంలో ఇలా అన్నారని వీళ్ళు, ఈ రకంగా ఉంటే అభివృద్ధి ఎలా ముందుకెళ్తుంది సార్? ప్లీజ్ సార్, ఇక్కడ మేము అనేది ఏంటంటే మా నాయకుడు ఆ విధంగా అవమానం పడ్డాడు కాబట్టి బయట వచ్చాడు. ఇప్పుడు ఓటమిని అంగీకరించలేక నువ్వు ఎందుకు ఓడిపోయావు? శాస్త్రీయ టాకింగ్ లేదు, అంటే విమర్శ లేదు, కనీసం దగ్గరతో కూర్చొని మాట్లాడుకోలేదు, నాలో ఓటమి కారణంగా పరిశీలించలేదు. ఏం చెప్పారు? దేవుడి దయతో మీ అందరు దీవులతో నా పథకాలన్నీ మిండికి చేరితే మీరు నాకు ఓట్లేదు అన్నారు. జనం చేరలేదు, ఓట్లేదు తర్వాత వచ్చాం. కానీ ఆత్మవశ్యంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు అన్న ప్రసాదం నాడే అవకాశం వినిపిస్తా ఉంటే ఎట్లా? ఇప్పటికే నా 4-10 రోజులు 5 రోజులు కూడా సారీ 6 రోజులు అయింది, 6 రోజులకే మా వాళ్ళు ఆగ మేఘాల మీద యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళున్నారు. దీన్ని ఒక నాయకుడిగా, పార్టీ నాయకుడిగా నేను ఆ మాజీ ముఖ్యమంత్రి అనలేను, ప్రతిపక్ష నాయకుడు అనలేను, ఎందుకంటే ఆనందం పోలు పెడగాను. ఒకప్పుడు అసెంబ్లీ గేటే తాక నేను అసెంబ్లీకి రాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం చేసిన ఇదే అసెంబ్లీలో మీకు అనుకుంటే ప్రతిపక్ష స్థాయి కూడా నీకు ఉండదని చెప్పినాడు. సరే, ఎవరికి ఎవరు దేవుడు స్క్రిప్ట్ రాశాడు చూశారు. సో ఇటువంటి వ్యక్తి ఓటమిని అంగీకరించలేక సభాపతి ఎన్నికలు కూడా పాల్గొన్నా సభను అభిమానించి వేరే రాష్ట్ర వేరే జిల్లాకి వెళ్ళిపోతున్నట్లు అండి, తప్పు కదా. కాబట్టి మేమనేది ఒకటే, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాత్మకమైన సూచనలు మీరు చేస్తే మళ్ళీ ఏమన్నా ప్రజలు ఆశ్రదిస్తారేమో. నాకు తెలిసినంత వరకు నాగారు 4 మంది బీజేపీకి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు, 3 MPలు బీజేపీలో మందరా చేస్తారు, ఇంకొక 2 పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు, ఇంకొక 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా, తలవేసుకుని వెళ్తారా, ఇంకొక 7 నెలల్లో ఈడీ సిబిడి నోటీసులు వస్తాయి, కేసులు ఇవ్వకపోవలసి వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందా, ఆయన పార్టీ ఉంటుందా, ఇది ఇంకా ఆశలు తీరని భవన్ అంటే. గతంలో చౌదరి గారు ఒక చిన్న మాట, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదే తప్పుని మీరేమన్నా కంటిన్యూ చేసినట్టుగా మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి ప్రజలు ఏం శిక్ష చేశారో వేశారు. మేము 3 పార్టీలు ఏమి చేయాలన్నా ప్రజల ఆలోచన మేరకి మేమే ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పామో అది తూచా తప్పకుండా ప్రజలు ఏ గౌరవంతో మాకు తీర్పిచ్చారో వాళ్ళ గౌరవాన్ని కాపాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కోసం మూడు పార్టీల కూటమి కట్టుబడి ఉంటుంది. మేము వ్యక్తిగత ఖర్చులకు గాడులకు దుర్మార్గం నిర్వహించడానికి మా మీద 70,000 కేసులు పెట్టిన వాళ్ళని పెట్టడం, అమరావతి దగ్గర 2,000 కేసులు పెట్టిన మేము పెట్టడం, ఏమి జరగవండి. మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, ప్రజల పరిపాలన, ప్రజాతంత్ర పరిపాలన మాకు ప్రకటిస్తాం. ఇలాంటి ఇంటి కచ్చారు కార్యక్రమాలు, సాక్షిలు అంటే బురుగు మీడియాలు చేసిన తప్పుడు ప్రచారాలు మేము గతంలో చాలా మంది టీవీలు కూడా మీరు ఆపేసి విషయం ఇచ్చారు, వాటిని కూడా ఈరోజు సభాపతి రద్దు చేశారు. ఇట్లాంటి దుర్మార్గ పరిపాలన మేము చేయదలుచుకోలేదు. ఫోర్త్ స్టేడియం ప్రజాస్వామ్యం పత్రికా స్టేట్ ఇస్తాము, మీ అందరికీ అడిగే హక్కు ఇస్తాము, మాట్లాడే హక్కు ఇస్తాము, ప్రజలు విమర్శలు సేకరిస్తాము, ప్రజాతంత్ర పరిపాలన చేస్తాము, రాక్షస పరిపాలన చేయము. సాక్షిలు చెప్పినట్టు నానా వారి విధ్వంస పరిపాలన అంట, ఐటీలు చూడండి కావాలంటే మాకే కోపం వస్తుంది. ఇంతవరకు ఏమీ ఆలోచిస్తుంది దోమలింగం అన్నట్టు ఈ దుర్మార్గమైన ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే వాళ్ళు మారండి, వాళ్ళు మారే పరిస్థితి లేదు అని చెప్తున్నా. 2 నెలల్లో సర్వం చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేక ఎంత వేయడానికో పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మేము కూటమి ఎన్డీఏ కూటమి డబల్ ఇది సర్కార్ ఆంధ్రలో కానీ ఢిల్లీలో కానీ మాకు రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి దానికి అనుకునే పనిచేస్తాం. ఇటువంటి తక్కువ మార్గం ఎన్ని ప్రకటించినా
ప్రజలు నమ్మరు, నమ్మపోరు, నమ్మరు కాబట్టి మీకు అక్కడ తీర్పిచ్చారని మేము మాత్రం ప్రజలకు అనుగుణంగా పరిపాలిస్తాం, ప్రజలు మెచ్చుకుంటాం. అమరావతి పోలవరం పూర్తి చేసే 29 మళ్ళా ఎన్నికలకి అక్కడ ఓట్లాడడానికి వస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తాం. ఓకే ఓకే చౌదరి గారు, మీతో మళ్ళీ